30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణలో భాగంగా పారిశుద్ధ్యం పచ్చదనం కొరకు వరంగల్ రూరల్ జిల్లాకు గాను మొట్టమొదటి విడతగా 55 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం జేఎన్ఎస్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ఆయన చేతుల మీదుగా ట్రాక్టర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో పూట 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొన్న అంతకుముందు ఇంతకుముందు ధర్మారెడ్డి గారు చెప్పినప్పుడు ఒకటే గంగదేవి పెళ్ళి, గంగదేవి పెళ్ళి అని చెప్పుకొని తిరిగేది. ఇవాళ జిల్లాకు 32 జిల్లాలల్లో జిల్లాకు 40-50 గ్రామాలు గంగదేవి పెళ్లిగా తయారైందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సర్పంచుల పనితీరేది, నేను చాలా గ్రామాలు తిరిగాను, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క చరిత్ర సృష్టించారు సర్పంచులు. నేను ఏ గ్రామం పోయినా ఒక్క గ్రామం లోపల ఆ సర్పంచులు ఆ గ్రామంలో కలిసిమెలిసి చేసిన పనితీరు, ముఖ్యమంత్రి గారు 30 రోజుల ప్రోగ్రాం ఇచ్చింది కానీ అంతకంటే మంచిగా చేశారు కొంతమంది సర్పంచులు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇదొక మంచి అవకాశం. ఇసుంటిది ఎప్పుడు కూడా ఎవరికి రాలే, ఏ ప్రభుత్వం ఎవరు కూడా చెయ్యలే. నేను కూడా రాజకీయాలలో దాదాపు 38 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా, మా నాయన కూడా 30-35 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నారు ఇదే రూరల్ జిల్లాలో. అంటే ఇసుంటి అవకాశం ఎప్పుడు కూడా వారికి రాలేదు.